यादव गारिनी मात्लाडवाल्सिंदिगा विज्ञप्ति चेस्तुन्नानु सभा अध्यक्षुलु पेद्दलु नायक साहब गारिकी अदे विधंगा ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోని అదే విధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోని అదే విధంగా మన రాష్ట్ర ఇన్చార్జ్ మానికరావు ठाकरे गार आशीष्लतोनी मरी मुख्यंगा ना पैन पेट्टी ना पैन नम्मकम तोनी ना पैन कॉन्फिडेंस तोनी नाकु ई रोजु बाध्यतलु इच्चिन मनंदरि प्रियतम नायकुडु अन्ना रेवंत अन्ना गारिकी अदे विधंगा वेदिकपै उन्न पेद्दलु एसीसी सेक्रेटरीलु रोहित भाई गारिकी मरि ई रोजु यह कार्यक्रम एवर् अड़ी अंटे प्लान तो वाल डिस्कस प्लान कार्यक्रम का चूस देवड़ आशीष मन मध्य इंका इपड़िपड़े अपाइंट मैं राष्ट्रीय नूतन अपाइंट सेक्रेटरी विष्णु भाई गारी मंसूर भाई गारी विष्णु भाई गार ना तो युवजन कांग्रेस पनचे मंसूर भाई युवजन कांग्रेस एनएसए अदे विधा वेद पुन्नम प्रभाकर गारी संपत गारी महेश गौड़ गारी महेश गारी बलराम गारी अदे विधा पेदू 4% मैनारटी चांपियन शबीर भाई गारी किरण भाई गारी रोहन भाई गारी वंशन गारी साई गारी वेन गारी चिन्न गारी गौरी गारी मरी मुख्य गार अंजन कुमार यादव गारी अदे विधंगा पेद्दलु दीपक जान गारिकी शिवसेना गारिकी अर्जुन अन्ना गारिकी अंदर की कूडा पेरु पेरुना वेदिकपे उन्ना पेरु पेरुना इक्कडिकी वच्चेसिना मुख्यंगा युवजन कांग्रेस मित्रुलकु एनएसए मित्रुलकु अदे विधंगा हैदराबाद नगरं नुंची प्रति ओक्क कांग्रेस कार्यकर्तकु नायकुलकु लीडर्लकु अंदरिकी कूडा चेतुलु जोडिंची नमस्कारालु तेलियजेस्तुन्ना मित्रुलारा मी अंदरिकी तेलुसु गत 25 संवत्सराल नुंची మీ మధ్యనే ఉంటూ ఎన్ఐసిఏలో పని చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ లో పని చేయడం జరిగింది యువజన కాంగ్రెస్ లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా పని చేయడం జరిగింది ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తుంది 25 సంవత్సరాల కింద ఇదే నగర అధ్యక్షుని గురించి పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు ఎంతో మంది పెద్ద నాయకులు ఇంటికి వెళ్తున్నప్పుడు నేను కూడా ఒక పిల్లగానిగా వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని ఒక్కొక్క పెద్ద పెద్ద మహా మతరతి మహారాజుల ఇంటికి వెళ్తున్నప్పుడు పెద్దలు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి కావచ్చు స్వర్గీయ సరోజిని పుల్లారెడ్డి కావచ్చు శశిధర్ రెడ్డి కావచ్చు ఎన్ జనార్దన్ రెడ్డి కావచ్చు పెద్ద పెద్ద అతిరతి మహారాజుల ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆశ అంటే మా నాన్నగారు నగర అధ్యక్షుడైతే నేను పని చేయడానికి అవకాశం వస్తుందని ఆ రోజులు ఎంతో మంది నాలాంటి యువకులు ఆ రోజు కృషి చేయడం జరిగింది ఈ రోజు ఆ రోజు అప్పుడున్న పిసిసి అధ్యక్షుడు ఎంఎస్ఆర్ ఎం సత్యనారాయణ రావు గారు ఆ రోజులున్న పరిస్థితులలో ఎప్పుడైతే నాన్నగారిని ఆలోచించిరో హైదరాబాద్ నగరంలో ఒక యాదవ్ బిడ్డకి ఇస్తే బాగుంటది ఎంత మంది వ్యతిరేకం చేసినా కూడా ఎంఎస్ఆర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారికి నగర అధ్యక్షుడు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మిత్రులారా ఈ రోజు దాదాపు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి అదే రోజు మీ ముందు కనిపిస్తున్నది ఎందుకంటే ఒక యాదవ్ సోదరుడగా ఒక బీసీ బిడ్డగా రేవంత్ అన్న గారు నాకు అవకాశం ఇచ్చారంటే మళ్ళీ మనమందరం కూడా హైదరాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిన బాధ్యత మనందరిపై ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా మిత్రులారా చాలా మంది నాతో అన్నారు అనిల్ ఎందుకు నువ్వు జిల్లాకు వస్తున్నావు పంజేశనావు కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకున్నా నేను ఎవ్వరు ఏడొచ్చినా ఎంత పెద్ద నాయకుడైనా కూడా మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిందే ఇంటి గడ్డ మీద జెండా ఎగరాల్సిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు
పెద్దలు చెప్పినట్టు రోహిత్ బైకి అన్ని విషయాలు తెలుసు ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఈ రోజు పరిస్థితులు చూసినట్లయితే ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక ఒక భయం ఉంది అరే కాంగ్రెస్ పార్టీ ఏమైతది కాంగ్రెస్ పార్టీ వస్తాదా కాంగ్రెస్ పార్టీ రాదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు కానీ వాళ్ళందరికీ కూడా నేను ఒక విశ్వాసం ఏదల్చుకున్నా మనకు అండగా రేవంత్ అన్న ఉన్నాడు రేవంత్ అన్న అండగా రాహుల్ గాంధీ ఉన్నాడు మనమందరం కష్టపడతాం రేపు రాబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఈ హైదరాబాద్ నగర గడ్డ మీద ఎగరేద్దామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నాతో పాటు ఎంతో మంది యువకులు 20 సంవత్సరాల నుంచి నాతో పాటు కష్టపడుతున్నారు పెద్దలు రఘన్న కావచ్చు నా యువ మిత్రుడు కిరణ్ పైల్వాన్ కావచ్చు సాంగి కావచ్చు రాఖీ కావచ్చు అందరూ కూడా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఎప్పుడు ఏ సమయం వచ్చినా కూడా అండగా నిలబడి పనిచేస్తున్నాం అన్న మీరు చెప్పినట్టు ఏ విషయమైతే మీరు చెప్పిరో కాంగ్రెస్ పార్టీ నిజమైన సైనికులైతే ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్ వరకు కూడా ఎవ్వరు కూడా నిద్రపోవద్దనేదైతే మాట చెప్పిరో ఆ మాటకు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా కట్టుకొని ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మీరు ఎప్పుడు ఏ సమయంలో ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఏ ప్రోగ్రామ్ చెప్పినా కూడా మీ ముందుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పని చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రేవంత్ అన్న ఈ రోజు రేవంత్ అన్న కూడా నాకు పిలిచి అవకాశం ఇచ్చిందంటే నాపైన పైన నమ్మకం ఉంది రేవంత్ అన్నకు ఆ నమ్మకంకి నా వంతు కృషి ఎప్పుడు నా ప్రాణం పోయినా కూడా ఆ నమ్మకం ని పోనియాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా రేవంత్ అన్న కూడా హామీ ఇస్తున్నా ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు నా మిత్రులు చాలా మంది అఖిల భారత యువజన కాంగ్రెస్ లో చాలా మంది పెద్దలందరూ కూడా ఆశీర్వదిస్తే ఈ రోజు ఈ స్థాయికి రావడం జరిగింది మాణిక్ ఠాగూర్ గారు ఇక్కడ లేరు ఆయన కూడా ఆశీర్వాదం ఇచ్చిండ్రు అంతేకాకుండా ఏఐసీసీకి సంబంధించిన ఎంతో మంది పెద్ద నాయకులు నా యువ మిత్రులు చాలా మంది రాష్ట్ర అధ్యక్షులు కూడా రేవంత్ అన్నతో మాట్లాడి రేవంత్ అన్న కూడా మాట్లాడడం జరిగింది మీ అందరికీ కూడా ఒకే మాట చెప్తున్నా సిద్ధంగా ఉన్నారా మీరందరూ సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే చేతులు లేవట్టారు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా పోరాడడానికి సప్పుడే వస్తలేదు రేవంత్ అన్నకే అనిపిస్తలేదు నాకే అనిపిస్తలేదు ఢిల్లీకి అనిపిస్తలేదు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నారా చాలా మంది రేవంత్ అన్నని చూసి ఫ్లవర్ అనుకుంటాడు రేవంత్ అన్న ఫ్లవర్ కాదు ఫైర్ రేవంత్ అన్న ఫైర్ ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పటి నుంచి నా మిత్రుడు ఫైమ్ భాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా మైనారిటీలో ఆల్ ఇండియా సెక్రటరీ అయినారు ఆయన కూడా ఒకసారి గట్టిగా చప్పళ్లతో స్వాగతం పలకాల్సిందిగా కూడా కోరుతున్నాము మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ వేదికపై వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా దండాలు పెట్టి చేతులు జోడించుకొని కృతజ్ఞతలు తెలుస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ అన్న నాయకత్వం చేతులు కూడా లేవటం రేవంత్ అన్న నాయకత్వం రేవంత్ అన్న నాయకత్వం జై హింద్.